వెల్కమ్ టు చోటా చెఫ్. ప్రతిరోజు లాగే సరి కొత్త రుచులు చూపించడానికి వచ్చేసింది మన చోటా చెఫ్. సో ఇవాళ మన చోటా చెఫ్ కి సాత్విక్ వచ్చేస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ హిమ్. సాత్విక్, సాత్విక్ భయపడ్డావా? కింద దాక్కున్నావా? దాక్కున్నా. అంటే నేను రాకముందే వచ్చావా? అమ్మో, నేను ఆల్రెడీ అన్నీ అయిపోయాయి, ఇక్కడ అన్నీ రెడీ కూడా అయిపోయాయి. ఓ, అయితే ఇవాళ ఐడియా నీదన్నమాట. బట్ చేసింది నేనే, అంటే ఇద్దరం కలిసి చేయబోతున్నాం ఇవాళ. హై ఫై. ఎస్, మనం ఏం చేద్దాం అనుకుంటున్నావు? మనము ఒక లడ్డు చేద్దామని నేనన్నా. ఇంకొకళ్ళు నువ్వు ఇవ్వాలి. పల్లి. ఎస్ ఎస్, ఓకే, నాకు అర్థమైపోయింది. ఓకే, సో ఇవాళ మేము చేయబోయే రెసిపీ పేరు పల్లి లడ్డు. పల్లి లడ్డుకి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, నువ్వులు, బెల్లం, ఎండు కొబ్బరి తురుము, ఎండు ద్రాక్ష, యాలకుల పొడి, నెయ్యి. కావలసిన పదార్థాలు చూసారు కదా, ఇప్పుడు ప్రొసీజర్ టైం. ఓకే, స్టవ్ ఆన్ చేసుకో. ఎస్ సార్. ఆన్ చేసుకో సార్. ప్యాన్ పెట్టుకున్నాక నెయ్యి వేసుకోవాలి కొంచెం, సగం. దాని తర్వాత ఉపయోగం ఉంటుంది నెయ్యితో, తర్వాత చెప్తాం. ఓకే, సస్పెన్స్. ఇది అంటానులే బాబా. ఇప్పుడు ఈ నెయ్యిని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. నెయ్యి ఆల్రెడీ కరిగిపోయింది. ఎప్పుడో నెయ్యిలో పెట్టావా? సో ఇప్పుడు ఈ నెయ్యిలో మనం ఫస్ట్ పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. మొత్తమా? మొత్తం. కానీ ఇప్పుడు చూడు, ఎండి కొబ్బరి తురుము అలాగే బెల్లం కొంచెం రెండు తీసుకుని చేతిలో పెట్టుకుని తిన్నామనుకో, సేమ్ కొబ్బరి లడ్డు టేస్ట్ చేస్తున్నా. తిందామా? నీకు తెలియదులే ఆ టేస్ట్, నాకు ఒక్కదాని తెలుసు. ఏమో, ఏయ్, పాప్కార్న్ లాగా ఉంది. అది పెళ్తుంటే కొద్దిగా అది గ్యాప్ ఇరిగినట్టు గ్యాప్ వస్తుంది కదా, క్రాక్స్ క్రాక్స్. ఇప్పుడు ఇగో ఇగో, ఇది భూమి అనుకో, భూకంపం సగం విడి భూమాలో ఇరిగిపోతే ఏమవుతుంది? మనం అటెళ్ళిపోతే ఇంకొక భాగం అటెళ్ళిపోద్ది. ఇక ఇప్పుడు ఇలా సగానికి కట్ అయిందనుకో, అటెళ్ళిపోతూనే ఉంటుంది. నేను ఇటు వెళ్ళిపోతూనే ఉంటా. ఓకే, సో చూస్తారు కదా, ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి, బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ కావాలి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తొందరపట్టే. ఓహో, మిక్సీ జార్లో వీటిని వేసేస్తాం. వెళ్తే చూడుతుంది, పక్కా వెళ్తే టప్ హిటప్. వావ్, సక్సెస్. పక్కన తీసుకో, మూత పెట్టచ్చా? పెట్ట, పక్కన తీసుకో. ఇంకా మిక్సీ చేసేచ్చా? ఇప్పుడు ఆగు, కాస్త సైలెంట్ ఉండు. ఇప్పుడు ఇలాగే ఇంకొంచెం లైట్గా నెయ్యి వేసుకుందాం. చాలే, ఇప్పుడు ఈ నెయ్యిలో మనం నువ్వులు వేసుకోవాలి. నువ్వు ఎప్పుడైనా లడ్డు వేలం పాట చూసావా? అంటే వేలం పాట అంటే ఒకటి కొనుక్కోవడం కోసము, ఒకటి కొనుక్కుంటావు. కొంటారు కదా లడ్డు, అంటే ల్యాండ్స్ ఫేమస్ లడ్డు. ఏంటి? కాగితాబాద్ లడ్డు. కాగితాబాద్ కన్నా మరి ఏంటది తెలియదు నాకు. బాలాపూర్ లడ్డు అంటే అందరంత, అందరూ లాస్ట్ థౌజండ్స్ లోనే కొంటారు కదా లడ్డుని. మీ బాలాపూర్ ఎంత తెలుసా? 17.5 lakhs. 17.5 lakhs? ఇంతకీ ఆ లడ్డు వెయిట్ ఎంత, అలాగే ఆ ప్లేట్ వెయిట్ ఎంత? లడ్డు వెయిట్ నువ్వు చెప్తా అసలు నమ్ము. 21 kgs. 21 kgsా? 5 years old బాయో పిల్ల 21 kgs ఉంటారా? ఓ మై గాడ్. అవునా? అంత. అండ్ దాని ప్లేట్ ఎంతో తెలుసా? 2 kgs సిల్వర్, దానిపైన గోల్డ్ కోటింగ్. ఓ వావ్. వాళ్ళు లడ్డు వేలం పాట తీసుకుంటారా? 17.5 lakhs పెట్టి వాళ్ళు ఒక్కళ్ళే నేను అందరికీ పంచుతారు అక్కడ వచ్చిన వాళ్ళు. వెరీ గుడ్. ఇంత ఇంత లడ్డు ఇంత పెడతారు? సాత్విక్, యాక్చువల్లీ బాలాపూర్ లడ్డులు పంచరు, కొనుక్కుని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఓ, ఖైతాబాద్ లడ్డులు అక్కడ వచ్చిన భక్తులు అందరికీ పంచుతారు. ఓ, ఓకే. సో నువ్వులు బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని కూడా ఇందాక మిక్సీ జార్లో పల్లీలు వేసుకున్నాం కదా, అందులోనే వేసేసుకున్నాం. ఎలా తీద్దాం?
ఆగు. ముందు పెట్టి. ఇప్పుడు చేసుకున్నాక మిక్సీ చేయాలా? మిక్సీ కొన్ని వేయాలి. నేను వేస్తా ప్లీజ్. అమ్మ చేయి పెన్ పట్టింది. ఓకే, మీరు ఎన్ని ఫీట్స్ గణేషుని పెట్టారు? ఏమన్నా తెలియదు. మీ ఇంట్లో అంత పెద్దది ఏం పెట్టాం మా ఇంట్లో? మేము మంచిగా మట్టి గణేషుని పెట్టి సేమ్. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించిన పల్లీలు నువ్వులు వేసుకున్నాక నెక్స్ట్ అందులో బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాక ఎండి కొబ్బరి తురుము. తర్వాత కొంచెం ఇలాచీ పొడి. నీకు ఎక్కువ ఇష్టం కాబట్టి ఎక్కువ వేస్తా. అదొక ఎక్కువ మరి. అలాగే కిస్మిస్. అన్ని నాకు ఇష్టం కిస్మిస్. రెడీ? ఒక నిమిషం. టింగ్ టింగ్ టింగ్. వావ్, అదే కలుపుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలో చెప్పి చేసాను చెప్పు. సరే, ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్సీ చేయాలి. మూత పెట్టి మిక్సీ స్టాండ్లో జార్ని ఫిక్స్ చేసి చూసుకుందాం. కావాల్సిన పౌడర్ బాగా వచ్చింది. సాత్వి, ఇప్పుడు ఆ మిక్సర్ నువ్వు ప్లేట్లో తీసేసుకో. ఈ ప్లేట్ చాలా వరకు కొన్ని పల్లీలు కావాలి. చాలా బాగుంది. సో చూసారు కదా, మనకు కావాల్సిన పల్లీ లడ్డు పౌడర్ రెడీ అయిపోయింది. కాబట్టి లడ్డు చేసే ఫైనల్గా లడ్డూస్ టైం. ఒక ప్లేట్ రెడీ కొంచెం. లండన్ బాబు, లండన్ బాబు, లండన్. నేను కూడా నాకు తెలుసు. అవు, నువ్వు కంగారు పడు. ఇప్పుడు చేతికి ఫస్ట్ కొంచెం నెయ్యి రాసుకో. నెయ్యి మొత్తం అనలేదు నేను. ఎంతింత తీసుకుంటావు? చేతికి రాసుకోరా ఇలా. రాసుకున్నా. అది కాదు నీ చేతి, మరి తుక్కుంటుంది కదా. సో చేతికి ఇలా కొంచెం నెయ్యి రాసుకున్నాక కొంచెం కొంచెం పౌడర్ని తీసుకుని లడ్డూలాగా తయారు చేసుకోవాలి. పెరిగింది. టింగ్. వావ్, కొంచెం పెద్దగా చేద్దామా? ఇంకొంచెం. నాలుగు వచ్చినా పర్వాలేదు, లడ్డూస్లా ఉండాలి అంతేనా? అంతే. సీత లడ్డు చూసారా బాగా ఎంత బాగుంచా. వీటిని ఇలా ప్లేట్లో పెట్టుకుందాం. సో ఇలాగే దానికి చాలా నెయ్యి ఉంది, మనం దానితోనే చేసుకోవచ్చు. మళ్ళీ పౌడర్ తీసుకుని లడ్డు చేస్తున్నాం. లేదు చిన్న. ఓకే, సో చూసారు కదా, ఇలాగే మేము మిగిలిన పిండితో కూడా చిన్న చిన్న లడ్డూలు చేసుకుని సర్వ్ చేసుకుంటాం. ఓకే, సో చూసారు కదా, మేము మంచిగా లడ్డూలు చేసుకున్నాము. ఇప్పుడు వీటిని సర్వ్ చేసేసుకుందాం. ఫ్లవర్ ఫ్లవర్ వద్దాం మెల్లగా. కాదు సాచి చెప్పేసి కాదు ఇందాక. వైఫై. సో చూసారు కదా, పల్లీ లడ్డూస్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చేసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ మరోసారి మీరు చూసేయండి. పల్లీ లడ్డూకి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, నువ్వులు, బెల్లం, ఎండు కొబ్బరి తురుము, ఎండు ద్రాక్ష, యాలకుల పొడి, నెయ్యి. పల్లీ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకుని కరిగించి పల్లీలు వేసుకుని వేయించుకున్నాక మిక్సింగ్ జార్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో నువ్వులు వేసి వేయించుకుని జార్లోకి తీసుకోవాలి. తర్వాత మిక్సింగ్ జార్లో బెల్లం, ఎండు కొబ్బరి తురుము, యాలకుల పొడి, ఎండు ద్రాక్ష వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి చేసుకున్న పదార్థాలని లడ్డూలా చేసుకుని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పల్లీ లడ్డు రెడీ. కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ చూస్తారు కదా, ఇట్స్ తినుడింగ్ టైం. తినుడింగ్ టీ.
హే, సో చాలా బాగుంది అని అంట అనుకున్నావా? అది ఏంటి, చాలా చాలా బాగుంది. ఈ రైడ్ ఓవర్ యాక్షన్ పెద్ద లడ్డు తీసుకో. ఫ్రెండ్ అయితే పెద్ద లడ్డు తీసు, నేను అక్కని. ఓకే, ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా లడ్డు. అదిరిపోయింది నిజంగానే. అసలు నువ్వుల టేస్ట్, బెల్లం టేస్ట్, అందులో మిక్సీ చేసింది నేను కదా. ఇంకా పల్లె టేస్ట్ బాగా వస్తుంది. అవును, చాలా బాగుంది. ఇది ఫెస్టివల్స్కి రిలేటివ్స్ వచ్చినప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అంత ఈజీ కదా. మనమే చేసి మన మదర్స్కి పెట్టచ్చు. యా, సరే మరి బయటపెద్దమ్మా. సో ఇదండి ఇవాళ స్పెషల్. మళ్ళీ మన ఒక కొత్త రెసిపీతో వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.